100% we are going to win. మన పంచాయతీ ఎలక్షన్ కూడా చూపించాను, నేను కదా చూపించాను, మా ప్రజలు చూపించారు. నా మీద నమ్మకం ఉంది వాళ్ళకి. మొన్న పెద్ద గొడవ అయితే కూడా నేను ఊర్లో లేకపోతే కూడా ధీటుగా మా వాళ్ళు కూడా స్పందించారు. సో ఐఎమ్ బ్లెస్డ్. అక్కడ పుట్టినదానికే నేను ధన్యవాదాలు చెప్పుకుంటా. తాడిపత్రి లోని పుట్టినదానికే ధన్యవాదాలు చెప్పుకుంటా. మా లాంటి ప్రజలు అక్కడ ఉండే ప్రజలు దేవుళ్ళు ఉన్నా, దే ఆర్ గాడ్ టు మీ. నాకు 68 ఏళ్ళు, నాకేం కోరికలు లేవు. ఐ విల్ వర్క్ ఫర్ మై టౌన్ డెఫినెట్లీ, అండ్ వీఆర్ గోయింగ్ టు బి. మీ ద్వారా కమిషనర్ గారికి, కలెక్టర్ గారికి, ఎస్పీకి మేము అడిగినట్టు మీరు వాళ్ళు చూపించగలిగితే మీ అందరికి నమస్కారం, ధన్యవాదాలు. మొదటగా వాస్తవం చెప్పాలంటే నా నామినేషనే నేను వేయలేదు, కానీ ఒక లాయర్ ద్వారా వేయించిన అంటే మీరు అర్థం చేసుకోండి. నేను అంత వీక్ గా తాడిపత్రం ఎన్నో ప్రెజర్ చేసి నన్ను ఊర్లోకి రానికుండా చేసి ఆ రోజు నామినేషన్ త్రూ మై లాయర్ చేసినారంటే మా ఊరి పరిస్థితి ఏంటి ఆ రోజు. అందుకే ఈరోజు వచ్చారు, వచ్చి కలెక్టర్ దాదా కలెక్టర్ ఆఫీస్ పోయి నా యొక్క గ్రీవియన్స్ నేను చెప్పాను. అట్లా విజువలైజ్ కూడా ఉన్నాయి. పేపర్ మీకు ఒక పేపర్ కనిపించింది, రమణ అని. ఆయన అంతకుముందు మున్సిపల్ చైర్మన్ రమణ అని, ఆ బాండ్ లో అన్ని కనిపిస్తున్నాయి, చించేశారు. ఒక చైర్మన్ ఎక్స్ చైర్మన్ చించేసినారంటే వేరే వాళ్ళు 500 మంది వాలంటీర్లు ఉన్నారు. పేపర్ కూడా వస్తా ఉంది. ఈడ విజువల్ చూపించిన విజయసాయి గారు ఏం మాట్లాడతారు, 300,000 ఉన్నారు వాలంటీర్లు, దాంట్లో 90% మన వాళ్ళే, మన కార్యకర్తలే. నేను ఉండే రిక్వెస్ట్ చేసిన ఎందుకు వాలంటీర్లు ఉండాల, ఇంకో దానికి ట్రాన్స్ఫర్ చేయండి. వాడు ఏం చేస్తాడు, చీటీ ఇస్తూ డబ్బులు ఇస్తూ మీ పెన్షన్ ఉండదు, మీ అమ్మఒడి రాదు, మీ ఆటో డబ్బులు రావు. ఇది జరుగుతుంది, అందరికీ తెలుసు. మీరు కూడా ఎన్ని ప్రతి టీవీలో కనిపిస్తుంది, ఇది ప్రతి పేపర్లో కనిపిస్తుంది. కాబట్టి వాలంటీర్లు పంపిణీ ఒకసారి అప్పుడు టీచర్లు కూడా పోస్ట్ చేస్తారు కదా, ఇక్కడ కాదు ఇంకో ఊర్లో పోయి పనిచేయండి అని వీళ్ళు పంపండి వాలంటీర్లు. వాళ్ళని ఎందుకు స్లిప్లు ఇప్పంటారు, వాళ్ళని ఎందుకు అంత యూటిలైజ్ చేస్తుంది గవర్నమెంట్? విజయసాగరే చెప్తున్నాడు 90% మన కార్యకర్తలు అంటాడు. 90% మీ కార్యకర్తలు అయినప్పుడు బాహాటంగా చెప్తాను, ఇంకా వింటే క్లిప్పింగ్స్ సహా పెడుతున్నా, పేపర్లు సహా పెడుతున్నా, నాకు దృష్టి జరుగుతుంది. నేను అనుకుంటున్నా, నేను కంప్లైంట్ చేసినాను కలెక్టర్ గారికి, ఆయన చూస్తూ ఉన్నాడు. నేను ఈ నుంచి కలెక్టర్ దగ్గర నుంచి ఈరోజు పోతున్న విజయవాడపై ఐ ఫైల్ ఇన్ ద కమిషనర్ డిస్ట్రిక్ట్ అండ్ యాజ్ వెల్ ఎస్ ఐ గో టు ద కోర్ట్. ఐ విల్ నాట్ లీవ్. ఎవరందరూ దమ్ముగా ఉంటే ప్రజాసభ అనేది లేదు. హిట్లర్న మేలు ఆయన ఏం చేసినాడు, ఒక్కలాంటి చూస్తూ ఒక్కరిని చంపినాడు. ఈయన మొత్తం ఈయన క్యాస్ట్ అందరినీ చంపాలండి. ఎన్నో నేను దౌర్జన్యం, ఎందుకు భయపడాల, భయపడే ప్రసక్తే లేదు. బాగా జరగాల, ఓటమి గెలుపది మళ్ళీ. మన కూడా చెప్పా పంచాయతీ ఎలక్షన్ లో, ఎస్ పోలీస్ హాస్ డన్ వెరీ గుడ్, ఈవెన్ మై కలెక్టర్ హాస్ డన్ వెరీ గుడ్, కానీ బూత్ లో ఉండే వాళ్ళు కొద్దిగా 7 తర్వాత వచ్చిన రిజల్ట్స్ అన్ని ఫాల్స్, దే హావ్ మానిపులేటెడ్ 7 తర్వాత వచ్చినటువంటి లోపల 11 ఓట్లు మరి 14 ఓట్ల కానీ 12 ఓట్లు వస్తాయి, 320 ఓట్లు మెజారిటీ. అది జరిగితే 2 ఓట్లు వచ్చిన వాడు 150 గెలుస్తాడు. ఎన్ని గంటలకు తెలుసుకుంటుంది, 12 గంటలకు గెలుస్తాడు. మా ఊర్లో ఇంకో ఊరు కూడా అంతే,
నీ అప్పుడు ప్రెసోలో పోతున్నారు రోడ్డు మీద కూర్చోండి, 11 ఓట్లతో గెలిచిరానండి, మరి 2 ఓట్లతో ఓడిపోయినా ధారణ. కలెక్టరు పోలీస్ బాగా చేసింది కానీ లోపల ఉండే స్టాఫ్ దేవ్ మ్యాన్యులేట్ ద హోల్ థింగ్. కలెక్టర్ గారికి ఎలా తెలుస్తుంది లోపల ఏం జరుగుతుంది? కానీ ఒక ఫోన్ చేస్తే పంప ఆయన పంపించాడు చేశాడు. ఆఫ్టర్ 9 ఎస్పెషల్లీ ఆఫ్టర్ 9 o'clock జరిగిన పంచాయతీ అంత ఫాల్స్. 7 గంటల వరకు ఉండేవన్నీ కరెక్ట్, అవతల అన్ని ఫాల్స్. లోపల మేనేజ్ చేశారు ఎవరు? లోపల ఉండే స్టాఫ్. ఒకరి బయట నానిలే ఏమి లే, అన్నం చేయడం, చదక పెట్టడం, పంపడం చాలా దారుణంగా ఉంది. మూడో విడత మన డిస్ట్రిక్ట్ లో మటుకు ఆఫీసర్లు ఉంటే కలెక్టర్ కానీ ఎస్పీ కానీ పోలీస్ ప్రమాణం చేసింది మేము ఒప్పుకుంటాం. ఎందుకంటే మా పోలింగ్ వచ్చి 3:30 వరకే, దాని వరకు వాళ్ళు సేవ్ చేశారు. ఎక్కడ ఏం జరగకుండా అంటే చిన్న జరిగిండొచ్చేమో కానీ అన్ని చేసినారు. సో పోలీస్ టైం వరకు దేవుడాన్ని వెళ్తే లోపల ఉండే స్టాఫ్ మటుకు దేవ్ మ్యానిపులేట్ ది హోల్ థింగ్. ఎందుకు చేస్తున్నారో అర్థం కావటం లేదు. ఏమి ఇలా అయితే ఎన్ని రోజులు జరుగుతుంది? ఎందుకు ఎలక్షన్ వద్దు? అరే చేయండి. ఇప్పుడు ఇప్పుడు కోఆపరేటివ్ అంతా ఏం చేసినారు? మీరే అర్థం చేసినారు, మీరే ప్రెసిడెంట్ చేయండి. ఇప్పుడు కూడా దీంట్లో ఏదో జీవో తెచ్చి అవసరమా? ఇలాంటి పాలిటిక్స్ మేము చేసిన రోజులు ఉన్నాం కానీ ఎప్పుడు ఇంత దారుణంగా ఎవరు చేయలే. బాగాలేని పరిస్థితి. దయచేసి నా మున్సిపాలిటీలో మాకు ఉండే క్యాండిడేట్లు చూసుకుంటే తక్కువ, కానీ ఐ హావ్ మ్యానిపులేటెడ్ సంథింగ్ అండ్ ఏబుల్ టు ఐ విల్ షో ద షో. బట్ నిమ్మగడ్డ గారు, కలెక్టర్ గారు ఎవిడెన్స్లు ఇచ్చిన నేను అనుకుంటాను దేని టు జస్టిస్ టు బి, ఖచ్చితంగా నాకు జస్టిస్ దొరుకుతుంది. వాలంటీర్ల విషయంలో నేనైతే కోర్టుకు పోతా. దే కాంట్ ఏమే స్టాఫ్ని మార్చడం లేదా? మార్చడం స్టాఫ్ని టీచర్ని తీసుకుని అక్కడేస్తారు, అక్కడ ఉన్న టీచర్లు ఇక్కడేస్తారు, అదే చేయండి. వాలంటీర్లకు మటుకు ఈ ఎలక్షన్లో వాళ్ళకు తాడిపత్రిలో ఉండే వాలంటీర్లకు తాడిపత్రిలో పనే చెప్పవద్దు, చెప్పేదానికి లేదు. వాళ్ళు అట్లా బిహేవ్ చేస్తే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది. ఐఎమ్ రిక్వెస్ట్ మై కలెక్టర్ అండ్ ఎస్పీ సీ దట్ they are not utilized in the election. So I am requesting them, do the justice. ఏ వాళ్ళు లేకపోతే ఏం కదా, ఇంటింటికి 50 మంది 50 ఇళ్ళకు ఒకటి పెట్టి ధారణ చేస్తున్నారు. మీ అమ్మ ఒడి రాదు, మీ ఇల్లు క్యాన్సిల్ అయిపోతుంది, నీకు పెన్షన్ రాదు, నీకు బియ్యం రావు. ఇది ధారణం. నో పాలిటిషియన్ ఇస్ వర్కింగ్ ఇన్ వైఎస్ఆర్. వాళ్ళు ఏమని అనుకుంటారు? ఓన్లీ ద విలేజ్ వాలంటీర్స్ ఆర్ నౌ టుడే దే ఆర్ ద పాలిటిషియన్స్ ఎవ్రీవేర్. దిస్ హ్యాస్ టు బి స్టాప్. దే షుడ్ నాట్ బి యూటిలైజ్డ్ ఇన్ ద ఎలక్షన్. దిస్ హ్యాస్ టు కమ్. సో అగైన్ ఐ యామ్ రిక్వెస్టింగ్ మై కలెక్టర్ సార్, వాలంటీర్ని యూజ్ చేద్దండి. మీకు ఎంత స్టాఫ్ ఉంది? అసలు రేపు జరిగే మున్సిపల్ ఎలక్షన్ పొద్దుడే పొద్దుడే కదండి. మరి మొన్న ఒక్కొక్క విడతలో ఎన్ని పంచాయతీలు చేశారు? నా కాన్స్టిట్యూన్సీ 84 ఉన్నాయి. మా డిస్ట్రిక్ట్ లో 13. ఇజ్ ఇట్ నెసరీ?